నయవంచనకి నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు, కుట్రలకు కేంద్ర బిందువు చంద్రబాబు, మోసాలకు అడ్డ చంద్రబాబు, అవినీతికి అద్దం చంద్రబాబు, విశ్వసనీయతకి వ్యతిరేక పదం చంద్రబాబు, నమ్మకానికి కిలోమీటర్ దూరం చంద్రబాబు. ఆయన రాజకీయ జీవితంలో ఎంత వెతికినా నిజాయితీ అన్నదే కనిపించదు. రాజకీయ నాయకులు, బంధువులు, అధికారులు, ప్రజలు ఎవరినైనా సరే నమ్మించడం చివరకు నట్టేటా ముంచటం. చంద్రబాబుకు తెలిసింది ఇవే. మందిని ముంచడంలో మాస్టర్స్ చేసిన అనుభవంతో ఇప్పుడు మరోసారి ఏపీ ప్రజల మీద పడ్డారు చంద్రబాబు. ప్రజలు చీకొడుతున్నా సరే కొత్త కొత్త కుట్రలతో వాళ్ళని మభ్యపెట్టడానికి విఫల ప్రయత్నాలు చేస్తున్నారు. బాబును నమ్మితే బలే. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. చంద్రబాబు నాయుడు 45 ఇయర్స్ ఇండస్ట్రీ. ఇదొక్కటి చెప్పి వదిలేస్తే ఆయనకు కోపం వస్తుంది. 14 ఏళ్లు సీఎంగా చేసిన రాజకీయ నాయకుడు అని కూడా చెప్పాలి. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఏం వెలగబెట్టారని మాత్రం అడగకూడదు. చెప్పుకోవడానికేం అంత గొప్ప చరిత్రేం కాదు. అధికారంలో ఉన్నప్పుడు కుంభకోణాలు, అధికారంలో లేనప్పుడు కుట్రలు. చంద్రబాబు సహజ శైలి ఇది. ఇక ఎన్నికల సమయంలో ఎంత దిగజారుడు రాజకీయం చేయాలో, ఎంతగా ప్రజలను మభ్యపెట్టి మోసం చెయ్యాలో చంద్రబాబుకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలీదు. ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి తప్పదని తెలిసిన దింపుడు కళ్ళెం ఆశలతో పనికి మాల్ని పన్నాగాలకి పదును పెడుతూనే ఉన్నారు చంద్రబాబు. రాజకీయం అంటే వెన్నుపోట్లు, కుట్రలు, కుతంత్రాలు, పాలన అంటే దోపిడీ, కుంభకోణాలు. చంద్రబాబుకి తెలిసింది ఇదే. 45 ఏళ్లుగా చంద్రబాబు నమ్ముకున్నది ఇదే. అందుకే ఏపీ ఎన్నికల సమరంలో మరోసారి ప్రజలను మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి, నిలువునా ముంచడానికి చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోవడం అసాధ్యమని గ్రహించిన చంద్రబాబు తన కుట్రలకు మరింత పదును పెడుతున్నారు. మేనిఫెస్టోల పేరుతో అరచేతిలో వైకుంఠం చూపించడం దగ్గర నుంచి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే కుట్రలకు తెరతీయడం దాకా చంద్రబాబు చెలరేగిపోతున్నారు. ఎవరో ఒకరి ఇమేజ్ ని క్యాష్ చేసుకుని పవర్ లోకి వచ్చారే తప్ప సింగిల్ గా ఎన్నికలకు వెళ్లి గెలిచిన చరిత్ర చంద్రబాబుకి లేదు. అందుకే కాళ్లా వేళ్లా పడి బీజేపీని పొత్తుకి ఒప్పించారు. కానీ మోదీ మానియా కూడా తనను కాపాడలేదని, తన పేరు చెబితేనే ప్రజలు చీకొడుతున్నారని గ్రహించిన చంద్రబాబు కొత్త కుట్రలు మొదలు పెట్టారు. అందులో ఒకటి ప్రజలను ఆందోళనకు గురి చేయడం, భయభ్రాంతులకు గురి చేయడం. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కేంద్రంగా ఇటు చంద్రబాబు, అటు టాయిలెట్ మీడియా ఈ కుట్రకి పదును పెట్టింది. అసలు ల్యాండ్ టైట్లింగ్ చట్టం ఏపీ ప్రభుత్వ ఆలోచన కాదు, ఇది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. ప్రజలకు ఎంతో ఉపయోగపడే ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని స్వయంగా నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. ఈ మేరకు 2019లో మోదీ ప్రభుత్వం ఒక ముసాయిదా చట్టాన్ని రూపొందించింది. అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని సూచించింది. దీనికి అనుగుణంగానే ప్రజల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా దేశంలోనే తొలిసారిగా కట్టుదిట్టమైన చట్టాన్ని జగన్ ప్రభుత్వం రూపొందించింది. ఈ చట్టం తేవడానికి మోదీ ప్రభుత్వం మాత్రమే కాదు, అంతకుముందు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు కూడా ప్రయత్నాలు చేశాయి. కానీ చంద్రబాబు, టాయిలెట్ మీడియా మాత్రం నిస్సిగ్గుగా జగన్ ప్రభుత్వం ప్రజల భూములు లాక్కుంటుందని దగుల్బాజీ ప్రచారం మొదలుపెట్టాయి. అక్కడితో ఆగలేదు. ఐవీఆర్ఎస్ కాల్స్ తో జగన్ అధికారంలోకి వస్తే మీ భూములు కాజేస్తాడంటూ రికార్డ్ మెసేజ్లతో ప్రజల్లో ఆందోళనలు పెంచడం మొదలు పెట్టారు. ఎన్నికల సంఘం ఆదేశాలతో విచారణ చేసిన ఏపీ సిఐడి ఈ కుట్ర వెనుక ఉన్నది చంద్రబాబు, లోకేష్ అని ఆధారాలతో సహా పట్టుకుంది. A1గా చంద్రబాబుని, A2గా లోకేష్ ని పెట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. అయినా ఓటమి భయంతో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై పచ్చముఠ, టాయిలెట్ మీడియా విషం కక్కుతూనే ఉన్నాయి. వీళ్ల కుట్రలు చూసి 5.5 కోట్ల మంది ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ల్యాండ్ టైట్లింగ్ అంటేనే ఆ పేరులోనే ఉంది. ల్యాండ్ టైట్లింగ్ అంటే ఏమిటి అన్నది, ల్యాండ్ టైట్లింగ్ అంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు అర్థం వారి భూముల మీద సంపూర్ణ హక్కులు రైతులకు, భూ యజమానులకు ఎల్లవేళలా ఉండేట్టుగా ఒక చట్టం చేయడమే, ఒక యాక్ట్ తీసుకొని రావడమే దాని అర్థము అని చెప్పి తెలియని ఈ మూర్ఖులకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మేనిఫెస్టోని అడ్డం పెట్టుకుని ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు మాస్టర్. మేనిఫెస్టో అన్నది కేవలం ప్రజలను మభ్యపెట్టడానికే అని చంద్రబాబు తొలి నుంచి బలంగా నమ్ముతూ వచ్చారు. NTRకి వెన్నుపోటు పొడిచి అధికార పీఠం లాక్కున్న చంద్రబాబు
సీఎం అయ్యాక చేసిన అనేక దిక్కుమాలిన కార్యక్రమాల్లో ఒకటి 1994లో ఎన్టీఆర్ రూపొందించిన మేనిఫెస్టోకి తూట్లు పొడవడం. అప్పట్లో మాగుంట సుబ్బిరామిరెడ్డి నిర్వహణలో ఉదయం పత్రిక ఈనాడుకి గట్టి పోటీ ఇచ్చింది. దీంతో ఉదయం పత్రికను వార్తల పరంగా కొట్టలేమని గ్రహించిన రామోజీరావు ఉదయం పత్రికకు ఉండే ఆర్థిక మూలాలపై దృష్టి సారించారు. ఉదయం యాజమాన్యానికి మద్యం వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఆదాయ మార్గాన్నే దెబ్బతీయాలనుకున్న రామోజీరావు సంపూర్ణ మద్య నిషేధ ఉద్యమాన్ని సృష్టించారు. 1994 ఎన్నికల్లో మద్యపాన నిషేధం హామీ ఇచ్చారు ఎన్టీఆర్. గెలిచిన ఎన్టీఆర్ మద్యపాన నిషేధం అమలు చేశారు. దీంతో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉదయం మూతపడింది. ఉదయం మూతపడగానే ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. మద్యపాన నిషేధం వల్ల కల్తీసారా పెరిగిపోతుందని చెబుతూ మద్య నిషేధం ఎత్తేశారు. కానీ మద్య నిషేధం ఎత్తివేయడానికి అసలు కారణం ఒకటే, రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్న తారా సితారా హోటల్స్ వ్యాపారం కోసం. నిషా లేకపోతే తారా సితారా మూతపడిపోతాయి కాబట్టి రామోజీ ఆదేశాలతో చంద్రబాబు ఉమ్మడి ఏపీలో మద్య నిషేధం ఎత్తేశారు. అక్కడితో చంద్రబాబు ఆగలేదు. 2 రూపాయల కిలో బియ్యాన్ని 5.50 రూపాయలకు పెంచేశారు. అలానే వ్యవసాయ విద్యుత్ ఛార్జీలను పెంచాడు. ఇలా పేదలకు అండగా ఎన్టీఆర్ అమలు చేసిన ప్రతి పథకాన్ని సర్వనాశనం చేసేశారు చంద్రబాబు. నాటి నుంచి ప్రతి ఎన్నికల్లో మేనిఫెస్టోని తన మోసాలకు కుట్రలకు వాడుకోవడం చంద్రబాబుకి అలవాటైపోయింది. నాయకుణ్ణి చూస్తే నమ్మకం కలగాలి, భవిష్యత్తు మీద భరోసా పుట్టాలి, మాకేం కాదని తను ఉన్నాడన్న విశ్వాసం కలగాలి, రేపటి రోజుపై ఉన్న భయం పోవాలి, ఈరోజు నిశ్చింతగా అనిపించాలి. గుండెల మీద చేయేసుకొని చెప్పండి, దశాబ్దాలుగా చంద్రబాబుని చూస్తూనే ఉన్నారు కదా, ఏ రోజైనా ఏ క్షణమైనా అలా అనిపించిందా? లేదు కదా. అది చంద్రబాబు బతుకు. ఎన్టీఆర్ని చంద్రబాబు వెన్నుపోటు పొడిచింది ఒక్కసారే, కానీ తెలుగు ప్రజలను మాత్రం 1999లో 2014లో 2 సార్లు వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు. మేనిఫెస్టో మాయచేసి గెలిచాక నిలువునా ముంచేశారు. నమ్మిన పాపానికి నానా కష్టాలు పాల్చేశారు. బాబుగారి దగాకోరు పాలన తలుచుకొని ఈరోజుకి తెలుగు ప్రజలు ఉలిక్కి పడుతూనే ఉన్నారు. ఎన్నికల వేళ ప్రజలను మోసం చేయడానికి, మభ్యపెట్టడానికి మాత్రమే మేనిఫెస్టోని వాడుకోవాలని బలంగా నమ్మే దగాకోరు నాయకుల్లో చంద్రబాబు ఎప్పుడూ మొదటి స్థానంలో నిలుస్తారు. 2014లో రైతులను, డ్వాక్రా మహిళలను, నిరుద్యోగులను ఇలానే భ్రమల్లో ముంచి గెలిచిన తరువాత నిలువున మోసం చేసిన దౌర్భాగ్యమైన చరిత్ర చంద్రబాబుది. నాడు వ్యవసాయ రుణాలన్నింటినీ బేషరతుగా మాఫీ చేస్తానని పీఠంపైకి ఎక్కిన తరువాత అన్నదాతల పీక నులిమేశారు. నాడు గెలవగానే వ్యవసాయ రుణాల మాఫీలో కోతలకు కోటయ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఫలితంగా 87,612 కోట్ల రుణాలను 25,000 కోట్లకు కుదించి చివరికి 15,000 కోట్లలోపే మాఫీ చేసిన జిత్తులమారి నారా చంద్రబాబు. ఈ నయవంచకుడి కపట నాటకానికి రైతులు ఆత్మహత్యలు చేసుకోవలసి వచ్చింది. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వకుండా కూడా ఎక్కొట్టిన మోసకారి చంద్రబాబు. రైతులకు రుణ విముక్తి చేయాలి, రైతులను ఆదుకోవాలని ఈ జిల్లా నుంచే ప్రకటించిన మాట మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నా. ఏ రైతు కూడా రుణాలు కట్టవలసిన అవసరం లేదు. మీ రుణాలు నా భుజస్కంధాలపైన మోసేనా సరే మీకు న్యాయం చేపిస్తాను. కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు రాలేకపోయారు, బ్యాంకులు కూడా నా మీద ఒత్తిడి తీసుకొచ్చారు. నేను ఒకటే చెప్పాను, ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలేదని 100 రోజులు ఆలోచించి కడాను ఒక పథకాన్ని తీసుకొచ్చాం. దాని ప్రకారం ఏ రైతు కూడా ఒక్క పైసా మీరు రుణాలు కట్టకుండా పూర్తిగా రుణాలు చెల్లించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. మీరు భయపడవలసిన అవసరం లేదు. మీ ఇంటికి ఏ బ్యాంకులు రాడు, ఎలాంటి జప్తులు ఉండవు. ఈ నెల 22వ తారీఖున 20% బ్యాంకుల్లో వేసి ఆ తర్వాత మీ రుణాలు రీషెడ్యూల్ చేసి తిరిగి మీకు అప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. రుణమాఫీలు ఎక్కడ చేయలేదు, రుణమాఫీలు ఇచ్చేసి 1 టైం సెటిల్మెంట్ అయిపోయింది. ఇంకా ఇంకేం చేస్తారు, పూర్తి కట్ట చేస్తారా? ఆ రోజు ఏదైతే చెప్పామో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 1.5 లాక్ 1 టైం అన్నారు, 1 టైం ఇచ్చేసాం. పూర్తిగా చేస్తాను ఎవరు చెప్పారు? నువ్వు చెప్పుకోండి. ఇట్లా ఆశ నేను చెప్పేదంట, ప్రతి ఒక్కరికి కూడా ఒక ఓపిక ఉండాలా. నేను చెప్పిన మాట అమలు చేస్తున్నా. ఆ రోజు 1.5 లాక్ మీలాంటి వాళ్ళు ఒకరిద్దరు ఉండే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి.
రియల్గా చెప్తున్నా, ఏమనుకోవద్దండి. అది కూడా నేను చెప్పాల్సి వస్తుంది పబ్లిక్కి, చెప్పకపోతే నేను ఫెయిల్ అవుతాను. నేను 1.5 లక్షలు చెప్పాను, 1.5 లక్షలు ఇచ్చాం. నువ్వేమన్నా అంతా చేస్తానంట, నీకెవరు చెప్పారు రాత్రి కల వచ్చిందా నీకు? దిస్ ఇస్ వేర్ ఐఎమ్ సారీ. డెమోక్రసీ కూడా మీనింగ్ ఉండాలి. విచ్చలవిడతనం వస్తేనే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకనే ఆ విచ్చలవిడతనం రాకూడదు. వేరే దేశాల వారికి ఉండవు. కొన్ని దేశాలు ఎందుకు డెవలప్ అవుతున్నాయంటే వాళ్ళకు ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, ఒక ప్రొసీజర్. ఇక్కడేంటి, ప్రతి ఒక్క దానికి ఏదో కాల్ చేసి మొఖాన్ని వేసుకుని దుడుచుకోమంటారు, గుడ్డు కాల్చి. ఆ పరిస్థితి రాకూడదు మీకు. ఐఎమ్ వెరీ సారీ. అందుకనే పబ్లిక్ కూడా ఒకసారి గట్టిగా కూడా పబ్లిక్ చెప్పకపోతే ఏమనుకుంటారంటే, మేము చేసింది మీరు చెప్పినంతా ఆశపడి అసలు పోతుంది. అత్యంత ఆశ మంచిది కాదు. కష్టపడితేనే ఈ ప్రపంచంలో ఏదైనా సాధ్యం అవుతుంది. ఒకరిద్దరు ఉంటారు, వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలి, హ్యాండిల్ చేయాలి. వేరే మార్గం ఏముంది? విన్నారుగా చంద్రబాబు పైత్యం. మొత్తం వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తానని చెప్పి గెలిచిన తర్వాత ఎవరు చెప్పారు మీకు రాత్రేమైనా కల వచ్చిందా అని? ఎంత అవమానకరంగా అధికార దర్పంతో మాట్లాడారో. 87,612 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి గెలిచిన తరువాత కేవలం 15,000 కోట్ల రూపాయల రుణాలు మాత్రమే మాఫీ చేశారు. అది కూడా విడతల వారీగా. వ్యవసాయ రుణాల కోసం బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టిన రైతులను నిలువున మోసం చేశారు. ఒకవైపు వడ్డీ భారం పెరిగిపోయి మరోవైపు బ్యాంకులు రైతుల పేరుతో వేలం నోటీసులు ఇవ్వడంతో పాటు పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడంతో అవమాన భారంతో చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నిజానికి 2014 ఎన్నికల వేళ చంద్రబాబు ఇచ్చిన 600కి పైగా హామీల్లో ఒక్కటి కూడా ఆయన అమలు చేయలేదు. తాను ఎవరినైనా ఎన్నిసార్లైనా మోసం చేస్తానన్న ధీమా ఉన్న చంద్రబాబు ఇప్పుడు మళ్లీ అదే ప్రజలను వంచడానికి దొంగ హామీలతో బయలుదేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన, రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తన ప్రయాణం మొదలుపెట్టింది. అలాంటి సమయంలో సీఎంగా ఉన్న వ్యక్తి మీద ఎంత బాధ్యత ఉంటుంది? కానీ చంద్రబాబు ఏం చేశారు? 5.5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుని చీకటి చేశారు. ఏపీ ప్రజల ప్రయోజనాలను, కలలను, ఆశలను ఎగతాళి చేశారు. అమరావతి రాజధాని అంటూ కళ్ళు చెదిరే అవినీతికి స్కెచ్ గీశారు. ప్రజల కళ్లకు గ్రాఫిక్స్ గంతలు కట్టేసి అందిని కాడికి అందినంత ఇష్టారాజ్యంగా దోచేశారు. 2014లోనే కాదు, అధికారంలో ఉన్న ప్రతిసారి కుంభకోణాల మీద కుంభకోణాలు చేయడం, వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబుకు తెలిసిన పాలన ఇదే. రాజకీయం అంటే వెన్నుపోట్లు, కుట్రలు, పవర్లో ఉంటే స్కామ్ల స్కీమ్లు. అందుకే ఇప్పుడు 5.5 కోట్ల ఏపీ ప్రజలు ముక్తకంఠంతో చెప్తున్నారు, నిన్ను నమ్మం బాబు అని. చంద్రబాబు రాజకీయ జీవితం అంతా అవినీతిమయం, అక్రమాల నిలయం. అసలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టడం వెనుక ఉన్నదే వెన్నుపోటు రాజకీయం. ఇక ఆయన సీఎంగా పనిచేసిన ప్రతిసారి ప్రజాధనాన్ని కోట్లకు కోట్లు కొల్లగొడుతూనే ఉన్నారు. ఆయన చేసిన స్కామ్ల జాబితా సాధారణమైనది కాదు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అక్రమార్జనే లక్ష్యంగా పాలన సాగించారు. ఏలేరు రిజర్వాయర్ నిర్మాణం, కాలువల తవ్వకం కోసం జరిపిన భూసేకరణల్లో అక్రమాలకు పాల్పడి దేశంలో సంచలనం సృష్టించారు. బంజరు భూముల్లో కొబ్బరి చెట్లున్నట్లుగా ప్రభుత్వ భూములను ప్రైవేటు భూములుగా చిత్రీకరిస్తూ ఏలిన వారు ప్రభుత్వ ఖజానాను ఎలా కొల్లగొట్టొచ్చో ఆ కుంభకోణం ద్వారా దేశానికి చాటి చెప్పారు. అదే ఊపులో విద్యుత్ కొనుగోలు, మద్యం కొనుగోలు, డిస్ట్రిబ్యూటరీలకు అనుమతులు, ఇలా అన్నింటా అక్రమాలకు పాల్పడ్డారు. 2004లో అపధర్మ ముఖ్యమంత్రిగా ఉండి 4 రోజుల క్రితం ఏర్పాటు చేసిన ఐఎంజీ అనే కంపెనీకి 850 ఎకరాల భూములు ఇచ్చేసిన దగా కోరు నాయకుడు చంద్రబాబు. ఇప్పుడు అక్కడ ఎకరం భూమి 100 కోట్ల రూపాయలకు పైనే ఉంది. అంటే 20 ఏళ్ల కిందటే 100 కోట్ల రూపాయల స్కామ్ కి స్కెచ్ గీశారు చంద్రబాబు. ఈ భూముల కేటాయింపుని వైఎస్ఆర్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ కేటాయింపులపై సిబిఐ విచారణ జరిగి తీరాల్సిందే అని తెలంగాణ హైకోర్టు తాజాగా తేల్చి చెప్పింది. ఇక 2019 నుంచి 5 ఏళ్ల పాటు చంద్రబాబు చేసిన స్కామ్లు అన్నీ ఇన్ని కావు. స్కిల్ స్కామ్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు భూముల కుంభకోణం, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా. కరెంటు నుంచి ఇంటర్నెట్ దాకా దేన్ని వదలకుండా 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దిగమింగారు. సంక్షేమం నుంచి అభివృద్ధి దాకా ఏపీని పరుగులు పెట్టిస్తున్న జగన్ దార్శనికత దేశం మొత్తాన్ని ఆకర్షించింది. కుల మతాలకు అతీతంగా ఏపీ ప్రజలంతా జై హో జగన్ అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏకంగా ప్రజల మీదే పగ సాధించే స్థితికి దిగజారిపోయారు చంద్రబాబు. గత 2 నెలలుగా అవ్వాతాతలను మండు టెండల్లోకి లాగిన చంద్రబాబు ఇప్పుడు 5 ఏళ్లుగా అమలవుతున్న పథకాలను ఎన్నికల సంఘం ద్వారా అడ్డుకున్నారు.
విద్యార్థులు, రైతులు, మహిళలు ఇలా అన్ని వర్గాలకు చెందిన లక్షలాది మంది లబ్ధిదారులకు అందాల్సిన నగదు సాయానికి అడ్డం పడ్డారు. అధికారం దక్కదని డిసైడ్ అయిన తర్వాత మరింత రాక్షసంగా ప్రవర్తిస్తున్న చంద్రబాబు టాయిలెట్ మీడియాను చూసి ఏపీ ప్రజలు వణికిపోతున్నారు. కుట్రలు, కుతంత్రాలు, పచ్చముఠా ప్రయోజనాలే లక్ష్యంగా రాజకీయం చేస్తున్న చంద్రబాబు అండ్ కోకి పాత్రికేయం ముసుగులో చంద్రబాబు కుట్రలకు, వంచనకు వంత పాడుతున్న టాయిలెట్ మీడియాకి శాశ్వత గుణపాఠం చెప్పటానికి 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ.